नमस्ते स्टेटी अने डिसेंबर 9 విడుదల కాబోతుంది। ఇది కిరాణా వ్యాపారస్తులు పల్లెటూర్లలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలకి నష్టాలకి ఎదుర్కొని పల్లెటూర్ల నుండి కూడా కిరాణా వ్యాపారస్తులు చేసుకునేటువంటి వ్యాపారం అటువంటి వ్యాపారాన్ని నమస్తే సేట్జీ అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి తల్లాడి సాయికృష్ణ ఈ సినిమాని తీయడం అద్భుతమైనటువంటి అవకాశం। కరోనా సమయంలో కూడా మీ అందరికీ తెలుసు వ్యాపారస్తులైనటువంటి కిరాణా వ్యాపారులు ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి వందలాది మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడి కరోనా సమయంలో గ్రామాలను గాని పల్లెలు గాని పట్టణాల్లో గాని వ్యాపారస్తులు ఎవరైతే సేట్లు ఉన్నారో గుప్తాలు ఉన్నారో వీళ్ళందరి యొక్క కష్ట నష్టాలను ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తీర్చిదిద్దినటువంటి తల్లాడి సాయికృష్ణ నిర్మాత దర్శకుడు నటుడుగా ఉండి ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి తల్లాడి సాయికృష్ణకి రాష్ట్ర ఆవోపా తరపున అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాని అందరూ చూడాలని వ్యాపారస్తుడికి ఏ ఇబ్బందులు ఉన్నాయో వ్యాపారస్తుడు ఏ రకంగా సమాజానికి సేవలు చేస్తాడో ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి తల్లాడి సాయికృష్ణకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ డిసెంబర్ 9న విడుదలైనటువంటి ఈ సినిమాని అందరం కూడా విరివిగా చూసి ఈ యొక్క సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నమస్తే సేట్జీ। మన యువకుడు మన సాయికృష్ణ ఒకడే హీరోగా నిర్మాతగా ఇన్ని రకాలుగా డైరెక్టర్ గా చేస్తూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు। సో అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలి ఎందుకంటే దాని విలువ చాలా గొప్పది। మన కోవిడ్ టైం లో కూడా మన కిరాణా వ్యక్తులు చాలా మంది ముందుండి సేవ చేశారు। దాని గురించి ఈ నమస్తే సేట్జీలో చాలా క్లుప్తంగా చెప్పారు। సో ప్రతి ఒక్కరూ ఈ నమస్తే సేట్జీ గురించి సినిమాని చూసి వారికి మరికొంచెం ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అవోపా తరపు నుండి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను। మళ్ళీ నమస్తే సేట్జీ। మనందరికీ కూడా మార్నింగ్ లేవగానే టీ తాగుతాం కదా, టీ నుంచి నైట్ పడుకునే గుడ్ నైట్ వరకు మనకి ఎక్కడి నుంచి వస్తుందండి, కిరాణా షాపుల నుంచి వస్తుందండి। అంటే మన ఇష్టాలే కాదండి, ప్రతిదీ మనకి ఇంట్లో తాగడానికి తినడానికి వాడుకోవడానికి ఏవైతే ఇష్టాలు ఉన్నాయో ఇవన్నీ మనకు అందించే కిరాణా షాపుల గురించి వారి యొక్క కష్టాల గురించి పూర్తిగా 100% ఏంటి అనేది నమస్తే సేట్జీ సినిమా ద్వారా మన సాయికృష్ణ అండ్ హీరోగా నిర్మాతగా డైరెక్టర్ గా మన కళ్ళ ముందు ఉంచారు। మనందరం కూడా రోజు మనకి మన ఇంటి దగ్గరికి అన్ని అందిస్తున్న కిరాణా షాప్ వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా మన సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ సినిమాని విజయవంతం చేసి తన యొక్క ప్రయత్నానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను। ఆల్ ద బెస్ట్ సాయికృష్ణ।